This is Kavitha with a difference. Namaste, నేను కవిత. వెయ్యేళ్ల పాటు ఉండేలా యాదాద్రి నిర్మాణం జరగాలనేది CMKCR ఉద్దేశం. అయితే దాన్ని అమలులో ఉండేలా చూడగలిగిన కార్యదక్షత కలిగిన ఆఫీసర్ కూడా అవసరం. అలాంటి ఆఫీసర్నే ఎన్నుకున్నారు CMKCR. జి కిషన్ రావు గారితో ప్రస్తుతం మనం ఉన్నాము. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి కిషన్ రావు గారు గతంలో ఎన్నో మంచి పనులు చేశారు. అందులో ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంటాయి శిల్పారామం, శిల్పకళా వేదిక, చౌమహల ప్యాలెస్కి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నప్పటికీ YTDA ఎందుకని స్పెషల్. మనతో పాటుగా ఉన్నారు కిషన్ రావు గారు. కిషన్ రావు గారు నమస్కారం. నమస్కారం. సో 5 ఏళ్ల పాటు ఒక ప్రాజెక్ట్ చేపట్టడం, అది కూడా 1000 ఏళ్ల పాటు ఉండేలా ప్రాజెక్ట్ అనేది, ఇంతకాలం మీరు చేసిన ఒక IAS ఆఫీసర్గా చేసిన పనులు కావచ్చు, ఆ తర్వాత మీరు చేపట్టిన స్పెషల్ ఆఫీసర్గా చేపట్టిన పనులు కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు యాదాద్రి నిర్మాణం దానికోసం ఎగ్జిక్యూషన్ కోసం చేపట్టినటువంటి పనులు ఇవన్నీ ఒక ఎత్తు అని నాకు అనిపిస్తోంది. మీరెలా ఫీల్ అవుతారు? నాకు కూడా ఇది ఒక గొప్ప అవకాశం భగవంతుడు కల్పించిందండి. సీఎం గారు కూడా నన్ను సెలెక్ట్ చేసి పోస్ట్ చేయటం కూడా అది నా అదృష్టంగా నేను భావిస్తాను. ఇది పూర్వజన్మ సుకృతం వల్ల ఇటువంటి పోస్టు మనం ఒక దేవాలయం కట్టించడం అనేది నేను ఎప్పుడూ అందరికీ కృతజ్ఞులు అయి ఉంటాను, ముఖ్యంగా భగవంతునికి, చీఫ్ మినిస్టర్ గారికి. సో ఒక ఆలోచన రావడం అనేది మామూలుగా ఎవరికైనా ఒక టెంపుల్ కట్టుకోవాలి, కట్టించాలి అనే ఒక ఆలోచన రావచ్చు. డబ్బులున్నాయనో లేకపోతే అది నిలబడాలనో ఒక పేరు కోసం అనే ఒక ఆలోచన రావచ్చు. బట్ ఇదేంటంటే బోల్డ్ అంతమంది లక్షలాది మందితో ఉన్నటువంటి సెంటిమెంట్, అందులోనూ స్వయంభూగా ఉన్నటువంటి ఒక ఆరాధ్య దైవం తెలంగాణలో ఏ ఒక్కరికి కూడా తెలియదు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనేది మనకు అసలు అనుకోలేము. అలాంటి టెంపుల్ని మళ్ళీ మనం పునఃప్రతిష్ఠించుకోవాలి, వైభవంగా నిర్మించుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం, చిత్తశుద్ధి, దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. ఇవన్నీ అనిపించినప్పుడు, మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీకేమనిపించింది అసలు? చెప్తుంటే కదండి, ఒకరోజు సీఎం గారు నన్ను రమ్మని చెప్పిండ్రు. ఆయన దగ్గరికి నేను పోయి ఉంటే సరే ఆయన నా బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా అడిగిండు. అదంతా చెప్పేసిన తర్వాత ఆయన ఏమన్నాడు, వుడ్ యూ లైక్ టు బీ మై అడ్వైజర్ అన్నాడు. ఒకటే నేనన్నా లేదు సార్, అది నాకు అడ్వైజర్ ఉంటే అడ్వైజర్ ఒక విజిబిలిటీ అనేది ఉండదు అడ్వైజర్లో. అడ్వైజర్ అడగటం నేను చెప్పటం అదంతా దాంట్లో ప్రత్యేకత ఏముండదు. నాకు మొదటి దగ్గర నుంచి ఎండ్ ప్రోడక్ట్ చూపించటం అనేది నా యొక్క ఇది. మీరు నేను చేసింది ఏది కూడా తీసుకోండి, ఎక్కడ కూడా తీసుకోండి, అదంతా ఇది ఇది చేసినాం అన్నదే తృప్తి నాకు ఉంటుంది. ఈవెన్ చౌమల ప్యాలెస్లో కూడా ఐ గాట్, మీకు తెలుసు, అవార్డ్ ఆఫ్ యునెస్కో అవార్డు వచ్చింది. చౌమల ప్యాలెస్ అనుకోండి, శిల్పారామం అనుకోండి, శిల్పకళా వేదిక, మీరు అన్నట్టు చాలా ఉన్నవి, నెక్లెస్ రోడ్డు ఇటువంటివన్నీ ఉన్నవి. అయితే ఏంటంటే ఏది కూడా నేను చేసింది ఇది అని చూపించేటట్టు ప్రజలకు తెలిసేటట్టు చేయటం నాకు అలవాటండి. దాంట్లోనే నేను తపన పొద్దుకులో నిమగ్నం అయి ఉంటాను. అందుకొరకు నాకు అడ్వైజర్గా అంటే ఆయన పాపం చాలా ఇది చేసి వాట్ ఈస్ దట్ యూ వాంట్ అన్నాడు. నేను అట్లా ప్రత్యేకంగా నేనేమి అడుగుతలేను సార్, మీరు మీరే ఇవ్వండి, మీరు ఏది ఇవ్వదలుచుకుంటే నాకు అది ఇవ్వండి. దెన్ యూ బీ చైర్మన్ ఆఫ్ ది టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నాడు. ఎస్ సార్ అన్న. మళ్ళీ చైర్మన్ ఈజ్ ఓన్లీ ఆర్నమెంటల్ పోస్టు, చైర్మన్ ఉండి ఏదో మీటింగ్స్ అదేం చేయటం కానీ అసలు ఒక డెస్టినేషన్స్ టూరిజంలో క్రియేట్ చేయాల్సిన బాధ్యత, దట్ ఈస్ ది మెయిన్ వర్క్ టూరిజంలో. అది అది సార్ నాకు కావాల్సింది అంటే పక్కకు చీఫ్ సెక్రటరీ గారు ఉండేది, యూ విల్ బి డెసిగ్నేటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అంటే ఓకే సార్, ఐఎమ్ రెడీ. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ పని నేను చేయగలుగుతాను కదా, నాకు పని చేయాల్సిన ఇది ఎక్కువ ఉంటుంది, ఒక ఉంటుంది ఉంటుంది. దెన్ ఇమీడియట్లీ పాపం హ్యాట్స్ ఆఫ్ టు చీఫ్ మినిస్టర్ గారి సహృదయతకు, లార్జ్ హార్టెడ్నెస్కు. ఆయన అన్నాడు, ఎంబడే ఆర్డర్స్ ఇష్యూ చేయండి అన్నారు. దెన్ ఆర్డర్స్ ఇష్యూడ్, ఐ జాయిన్డ్ యాజ్ చైర్మన్ ఆఫ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. బట్ విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్లో సీఎం గారికి ఈ సంకల్పం ఏదైతే ఉన్నదో, ఆయన అసలు చీఫ్ మినిస్టర్ కాకముందు కూడా ఏదో భగవంతుని దర్శనానికి పోయినప్పుడు ఆయన కనిపించేదట మనసులో, ఏంటి ఇంత పెద్ద ఇంత పెద్ద ప్రశస్తమైనటువంటి దేవాలయం తెలంగాణలో, ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు, కానీ ఇంత చిన్న 2500 గజాల మీద ఉన్నది, ఇరుకిరుగ్గున్నది,
పబ్లిక్కు అంటే భక్తులకు వచ్చి కావలసిన సౌకర్యాలు ఇక్కడ లేవు, కావున ఈ దేవాలయాన్ని డెవలప్ చేయటం చాలా అవసరం అన్నది వారి మనసులో భగవంతుడి ఈ సంకల్పం వారు చీఫ్ మినిస్టర్ గారు కాకముందే కల్పిందన్నమాట. ఈ సంకల్పం చీఫ్ మినిస్టర్గా అయిన తర్వాత ఆయన ప్రయారిటీలో ఇది కదా, ప్రయారిటీస్లలో ఎంబడ విత్ ఇన్ 3 మంత్స్ మళ్ళీ అడిగిండు, ఇట్లా నేను అనుకుంటున్నా అంటే చాలా బాగుంటుంది సార్, వుడ్ యూ లైక్ టు కంటిన్యూ యాజ్ టూరిజమా ఇది అన్నాడు. టూరిజం ఇంకొక ఆఫీసర్ కూడా కావాలని ఆయన మీద ఇదంటే, నేను దేవాలయం అంటే నాకు చాలా ఇష్టం సార్, భగవంతుని పని ఇదివరకు ఎన్నో చేసినాం. ఇమీడియట్లీ ఎస్ యూ టేక్ ఇట్ అప్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు. ఒక సబ్జెక్ట్ సార్, ఒక కండిషన్ సార్ అని చెప్పిన నేను, ఏంటి అని, మీరు చైర్మన్ ఉండాలి నేను వైస్ చైర్మన్ దాన్ని అన్నాడు. అదే మొన్నటి ఆయన మీటింగ్లో కూడా యాదగిరి గుట్టలో ఒక వర్డ్ అన్నాడు, నేను వారిని వెయిట్ ఎక్కువ చేయాల్సి వచ్చింది టేకప్ చేయమని. అంటే దట్ షోస్ హీజ్ ఆ భగవంతుడు కల్పించిన సంకల్పం వారి మనసులో ఇంత స్ట్రాంగ్ కదా. ఏ పరిస్థితుల్లో కూడా ఈ యాదగిరి గుట్టను వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం డెస్టినేషన్గా చేయాలి ప్రపంచంలో అన్నది వారిలో చాలా స్ట్రాంగ్ ఇంటెన్షన్ అన్నమాట, అది ఆ సంకల్పం. అందుకొరకు ఆయన ఏమన్నాడంటే, ఓకే ఐ విల్ బి ది చైర్మన్, యు ఆర్ ది వైస్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, లెట్ అస్ డూ ఇట్, దట్స్ ఆల్. ఇప్పుడు సంకల్పం ఎలా ఉండాలంటే దానికి చిత్తశుద్ధి అండ్ ఎగ్జిక్యూషన్, దాన్ని అమలు పరచడం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటే తప్ప అనుకున్నది ప్రాపర్గా మన ముందు కళ్ళ ముందు సాక్షాత్కారం కాదు. ఇప్పుడు అది మనకు కనిపిస్తుంది 5 ఏళ్ల తర్వాత. మీరన్నట్టుగా 2,500 గజాల్లో ఉన్నటువంటి ఒక దేవాలయం ఇంత పెద్దగా ఆలయ నగరంగా కనిపించడం అనేది చాలా వరకు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వెళ్ళి మేము చూస్తామా అనేది. అందులో ప్రతి ఒక్కటి అత్యద్భుతంగా కనిపిస్తుంది, అబ్బురపరిచేది. అందులో 1,000 ఏళ్లకు పైగా ఉండేలా నిర్మించినటువంటి దేవాలయం, ఒక్కసారి మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు, గతంలో మీరు చిన్నప్పుడు చూసినప్పుడు, ఆ తర్వాత మీరు YTDAకి వైస్ చైర్మన్గా కాకముందు ఇప్పుడు చూస్తే ఎలా అనిపిస్తుంది? అదే అండి, అదే ఇక్కడ ఈ దేవాలయంలోని యొక్క చాలా ప్రత్యేకత ప్రశిష్టత ఏంటంటే, ఒక దేవాలయాన్ని కట్టాలంటే దానికి ఉన్న సాధక బాధకాలు ఎన్ని ఉంటాయి, ఎన్నో శాస్త్రాలు ఉంటాయి, వాస్తు శాస్త్రం, వైకానిక శాస్త్రం, ఇది వైష్ణవ సాంప్రదాయం కాబట్టి, తర్వాత ఇప్పుడు ఎన్నో ఇది ఉంటాయి అన్నమాట. అటువంటి శాస్త్రాలన్నీ చూసుకొని కట్టాల్సినటువంటి ఇది ఉంటుంది. ఇది కొత్త దేవాలయం కాదు, ఇది 1,000 ఏళ్ల నుంచి ఉన్నటువంటి దేవాలయం, స్వయంభూ దేవాలయం. ఎక్కడెక్కడి నుంచి వస్తారో, దీని మీద విపరీతమైనటువంటి భక్తి ఉన్నది. అసలు లక్ష్మణ స్వామి అంటేనే మంచికి చెడుకు చాలా భయపడతారు ఆయన, అటువంటి ఇదన్నమాట. అయితే ఏంటంటే, ఇప్పుడు ఒక మీరు అన్నది ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ రేజ్డ్, ఏంటి మరి ఇంత పెద్ద దేవాలయం ఇంత తొందరగా ఈ విధంగా కట్టేటందుకు ఎట్లా ఇది పాసిబుల్ అయింది అన్నది మీరు అడిగారు. అందుకొరకు అప్పుడు మేము ఏం చేసినామంటే, సీఎం గారు తెలుసు సార్ ఈ మనం అనుకున్న స్పీడ్లో ఇది కట్టించాలంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్డ్, ఒక చోట ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ఒక చోట రెవెన్యూ డిపార్ట్మెంటు, ఒక చోట ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇట్లా 23 డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఈ డిపార్ట్మెంట్స్కు మనం రాస్తే మా బ్యూరోక్రటిక్ దీంట్లో ఒక్కొక్క చోట కొంత టైం తీసుకుంటుంది, మనం అనుకున్న పీరియడ్ కాస్త అయిపోతుంది సార్. అందుకొరకు అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి పవర్స్ను వి హ్యావ్ టు కాన్సన్ట్రేట్ వెస్ట్ ఇన్ దిస్ అథారిటీ, కోఆర్డినేట్ చేయగలగాలి. అప్పుడు ఏంటి, అండర్ వన్ అంబ్రెల్లా ఆల్ ది వర్క్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ వెరీ గుడ్ గో హెడ్ అంటే చెప్పింటే దాని మీద జీవోస్ ఇచ్చేసిండ్రు. తర్వాత నేను కూడా అడిగిన సార్, ఇప్పుడు ఎన్నో డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేయటం అంటే అది పెద్ద పెద్ద ఆఫీసర్స్, చీఫ్ సెక్రటరీసు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు వాళ్ళతోటి. అందుకొరకు ఒక కమిటీ సార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ అనేది పెట్టాలి, హెడెడ్ బై ది చీఫ్ సెక్రటరీ. బ్యూరోక్రట్స్ లెవెల్లో చీఫ్ సెక్రటరీ హెడ్డింగ్, మీరు పైన ఉన్నారు, అసలు భగవంతుని ఇది అటు భగవంతుడి పైన ఇటు కింద మీరు, యూఆర్ హెడ్డింగ్. అందుకొరకు ఈ కమిటీస్ ఎసెన్షియల్ సార్ అంటే, ఓకే అన్నట్టు కమిటీ కూడా చేసినాము. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే ఉన్నదో హెడెడ్ బై ది చీఫ్ సెక్రటరీ. సో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా చీఫ్ సెక్రటరీ దగ్గరికి పోతాను, సెక్రటరీని పిలిపిస్తారు, ఇటు ఎండోమెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వీ హ్యావ్ బీన్ సార్టింగ్ అవుట్. పైన ఇది సీఎం చైర్మన్ అనేవరకునే సగం ఇది అయిపోతుంది, అసలు భగవంతుని అంటేనే అది పూర్తి అయిపోతుంది. అందుకొరకు మేము ఇది ఇంత తొందరగా ఇంత బాగా కట్టగలిగినామంటే ఇవన్నీ పరిస్థితులు అండి. అందులో ఇక మాకు ఎంతోమంది సహకారం,
చీఫ్ ఇంజనీర్లు ఇప్పుడు మీరు అంటారు కదా 2500 గజాల మీద ఉన్నది ఇప్పుడు 4 ఇయర్స్ దగ్గర దగ్గర చేసినాం అంత వెడల్పు. దీనికి ఏ దగ్గర దగ్గర మీరు నాగార్జునసాగర్లో మనం ఎట్లా కట్టినాము రిటైనింగ్ వాల్స్ అట్లా కట్టాల్సి వచ్చింది చుట్టూ. రిటైనింగ్ వాల్స్ కట్టడం, మట్టి నింపటం చుట్టూ, ఈ ఏరియాను ఎక్స్పాండ్ చేయటం అన్నది చాలా పెద్ద వర్క్ అన్నమాట. ఆ వర్క్ మా చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళ లెవెల్లో టెక్నికల్ కమిటీ అని ఒకటి పెట్టినాం. దట్ ఈజ్ హెడెడ్ బై ది చీఫ్ సెక్రటరీ, చీఫ్ ఇంజనీర్స్, ఇంజనీరింగ్ చీఫ్స్. దాంట్లో 5 ఇంజనీరింగ్ చీఫ్స్ పెట్టినాం. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఉన్నారు కదా, గణపతి రెడ్డి గారు ఉన్నారు, రవీంద్రరావు గారు ఉన్నారు, కొండలరావు గారు రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ ఉన్నాడు, మధురాజ్ గారు ఇంజనీరింగ్, ఇట్లా ఈ వీళ్ళందరూ నిష్ణాతులు. వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం చాలా గొప్పది. వీళ్ళందరూ కలిసి టెక్నికల్ కమిటీ, అది నాకు ఐఎమ్ అడ్మినిస్ట్రేటర్, టెక్నికల్ ఇష్యూస్ నాకు అర్థం కావు, అందుకొరకు ఏది ఉన్నా కూడా టెక్నికల్ కమిటీ సరిక్కడ ఇది కట్టాలి అంటే వాళ్ళు కడతారు, వాళ్ళ అడ్వైజు. తర్వాత ఇప్పుడు ఎండోమెంట్ శాసన ప్రకారం ఇది కట్టాలి. ఎవరు కట్టాలి? స్థపతులు ఆర్ లైక్ ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్స్ అనమాట. వాళ్ళకి అన్ని శాస్త్రాలు తెలవాలి, వాటి మీద వాళ్ళకు ఒక పట్టు ఉండాలన్నమాట. ఒక ఇది ఒక దేవాలయం కట్టాలంటే కావాల్సినటువంటి అన్ని ఇది వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. అందుకొరకు స్థపతి అడ్వైజర్ ఈజ్ ది మెయిన్ పర్సన్. ఆర్కిటెక్ట్ అవసరం. అయితే ఏంటి, స్థపతి ఎంతసేపు ఉన్నా కూడా దేవాలయం ఈ విధంగా కట్టాలి, నార్త్ ఈస్ట్కు ఈ పిల్లర్ ఉండాలి, దేవుని యొక్క ఫేస్ ఈ విధంగా ఉండాలి, ఇటువంటివి చెప్పగలుగుతాడు. కానీ వీటిలలో ఈ దేవాలయానికి ఒక అందం రావాలి. అందం రావాలంటే ఏంటి, ఒక ఆర్ట్ డైరెక్టర్. ఫస్ట్ టైం ఒక దేవాలయానికి మేము ఆర్ట్ డైరెక్టర్ని పెట్టింది అది కారణం అన్నమాట. అంటే టెక్నికల్లీ చీఫ్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చెప్తుంటారు. స్థపతులు శాస్త్ర ప్రకారంగా చూసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు చెప్పేది కరెక్ట్ ఉందా లేదా, ఈ బొమ్మలో ఈ అందం తీసుకురావాలి అన్నది ఏదైతే ఉన్నదో ఆర్ట్ డైరెక్టర్ చూసుకుంటారు. అయితే స్థపతులు ఆర్ట్ డైరెక్టర్ కలిపి ఆ డిజైన్ చేయటం, ఆ ప్లాన్స్ ఇవ్వటం, ఆ ఫిగర్స్ యొక్క ఇది ఇవ్వటం ఇది అన్నమాట. అయితే ఏంటి, ఇప్పుడు ఇది దీనికి కన్సెప్ట్ ప్లాన్ అన్నది మేము దగ్గర 1 ఇయర్ తీసుకున్నామండి. కన్సెప్ట్ ప్లాన్ ఏంటి, అసలు దేవాలయం అంటే ఏంటి, దేవాలయంలో ఏమి ఉండాలి. ఇప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు దేవాలయం అనేవరకు దాంట్లో చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మండపాలే 23 మండపాలు ఉండాలి ఒక దేవాలయంలో. ఇప్పుడు తర్వాత రామాంజకూటం దేవుని కొరకు ప్రత్యేకమైంది ఉండాలి, కళ్యాణాలు చేసేటట్టు చాలా ఉన్నాయన్నమాట. అదంతా చాలా పెద్ద శాస్త్ర ప్రకారం. అయితే ఏంటి, ఈ దేవాలయానికి కావాల్సినవి ఇవన్నీ ఉన్నవి, ఇది కన్సెప్ట్ ప్లాన్ తయారు చేసేసినాం. దానికి మా ఆర్ట్ డైరెక్టరు, స్థపతులు, సౌత్ ఇండియన్లో ఉన్న దేవాలయాలు, వైష్ణవ కల్ట్ శ్రీరంగం లైట్ పోయినరు, చూసినరు, అక్కడ ఉన్న గ్యాప్స్ ఏమున్నాయన్న తెలుసుకున్నారు, వచ్చి చూసుకొని మొత్తానికి ఒక కన్సెప్ట్ ప్లాన్ అనేది తయారు చేసి ఇచ్చారు. ఈ దేవాలయం ఈ విధంగా చేయాలి సార్ అని. దీనికి నిష్ణాతులైనటువంటి వాళ్ళను ఇప్పుడు అప్పుడు నరసింహం గారు గవర్నర్ గారు ఉండిరి, వారు కూడా దాని మీద క్షుణ్ణంగా పరిశీలించారు. చిన్నజయర్ స్వామి ఆయన కూడా పరిశీలించారు. వీళ్ళంతా చూసి ఇది దిస్ ఇస్ ది ఫైనల్, మీకు ఈ దేవాలయం ఈ విధంగా కట్టవచ్చు అని ఒక ప్లాన్ తయారు చేసి ఇచ్చారు. సార్ ఇన్ని చేసుకున్నప్పటికీ కూడా పక్కగా ప్లాన్తో స్టార్ట్ చేసినప్పటికీ అన్ఎక్స్పెక్టెడ్గా కరోనా వచ్చింది. అవును, 2 ఏళ్ల పాటు దానికోసం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒకరికి వచ్చింది అంటే అది మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అయింది అంటే మళ్ళీ ఐసోలేషన్లు, క్వారంటైన్లో ఉండాలి, ఇవన్నీ అందరికీ ఎఫెక్ట్ పడుతుంది అనే ఒక ఆలోచన కూడా ఉంది. ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దానికోసం ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్? అయితే ఇది అది పెద్ద హర్డిల్ వచ్చిందండి మాకు. ఎందుకంటే మా దగ్గర పనిచేసే మీరు యూ విల్ బి సర్ప్రైజ్డ్, దగ్గర దగ్గర 500 స్కల్ప్టర్స్ను మేము డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకున్నాం. అటు ఆళ్ళగడ్డ, ఇటు చెన్నైలో మహాబలిపురం, ఇక్కడ అక్కడ. మరి వాళ్ళందరూ ఈ కరోనా వచ్చిందంటే ఇక వాళ్ళందరూ, ప్రతి వాళ్ళు మీకు తెలుసు కదా, హ్యూమన్ ప్రాబ్లం వెళ్ళిపోయేటువంటి స్టేజ్ వచ్చింది. మళ్ళీ మీరు అన్నట్టు సెట్ బ్యాక్, మళ్ళీ ఎప్పుడు ఏంటో చాలా పెద్ద హర్డిల్ మాకు. అప్పుడు మేము ఏం చేసినామంటే యాదగిరి గుట్టల్నే క్యాంపస్ ఒకటి ఓపెన్ చేసినాను. అక్కడనే వండించటం, అక్కడనే వీళ్ళకి పెట్టడం. వాళ్ళను ఊళ్ళకు కూడా పోనీయకపోయేది, ఎందుకంటే కరోనా కదా, మళ్ళీ వీళ్ళకి ఏమైనా అవుతుందని. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దట్ వాజ్ వండర్ఫుల్లీ వి ఆర్గనైజ్డ్. వాళ్ళ పని ఏమైనా మీరు చెక్కండి, రాళ్ళు చెక్కండి, ఈ ఈ ప్లాను ఈ ఇది ఉంటుంది, దీని ప్రకారం మీరు చెక్కండి అని చెప్పటం. వాళ్ళతోటి మాత్రం కరోనా పీరియడ్లో చేయించినంత పని వేరే టైంలో మాకు కాలేదు. దట్ ఈజ్ అవర్ మేము అడ్వాంటేజ్ తీసుకున్నాం. అయితే ఏంటంటే ఇక్కడ రాయి కూడా మీకు తెలుసు కదా, ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఒక యూనిక్నెస్ ఏంటంటే
వీ హ్యావ్ నాట్ యూజ్డ్ సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ బ్రిక్స్ కానీ యూజ్ చేయలేదు. ఏమైనా కృష్ణశిల, కృష్ణశిలలో ఆ చిన్న చిన్న ఇది ఉండదన్నమాట, అది దాని యొక్క ప్రత్యేకత ఉంటుంది. బ్లాక్ గ్రానైట్లో ఎక్కడ దొరుకుతుంది ఏంటి అన్న దానికి చాలా స్టడీ చేసి మైన్స్ స్టడీ చేసినాం. అల్టిమేట్లీ వీ కుడ్ ఫైండ్ వన్ మైన్ ఇన్ ఒంగోలు డిస్ట్రిక్ట్లో పుట్ట, అక్కడ చూసి గుర్జపల్లి అనే విలేజ్లో ఒక మైన్ చూసినాం. ఆ మైన్ రాళ్లను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ తోటి ఉన్నది ఒకటి స్పెషలైజ్ టెస్ట్ చేయించినాం. అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిండ్రు, దిస్ ఇస్ ఏ గుడ్ మైన్, ఇది పర్వాలేదు అని ఇచ్చిండ్రు. అప్పుడు ఆ మైన్ మొత్తం కొనేసేసినాం. కొని మేము ఈ కాంట్రాక్టర్స్ ఏమైనా సెలెక్ట్ చేసినాము, వాళ్ళతోటి ఆ రాళ్ళు ఇక్కడికి తెప్పించి అక్కడ మళ్ళీ చెక్కితే మళ్ళీ మా కంట్రోల్ ఉండదు, ఉంటుంది కదా, అందుకొరకు రాళ్ళనన్నీ యాదగిరి గుట్టకు తెప్పించినాం. యాదగిరి గుట్టకు తెప్పించి ఇక్కడనే చెక్కించడం మొదలుపెట్టినాం. వర్క్స్ అన్నీ మా కళ్ళే దూరంగా జరగాలి అన్నది పెట్టినాం. అందుకొరకు అది ఒక పెద్ద ఒక క్యాంపస్ ఒక ఇది తయారు చేసినాం అనమాట. చాలా బాగా వర్కౌట్ అయింది అది. సో ఇదన్నమాట. దీని తర్వాత ఒకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు అడిగింది ఎదురుదానుక, ఇప్పుడు మరి ఈ గుట్ట అసలే యాదగిరి గుట్ట అది. ఆ గుట్టను ఉన్న గుట్టను మేము చిప్ ఆఫ్ తీసేసినాం, ఎందుకంటే ఇదివరకు ఉన్న గోపురాలని తీసేసినాం. మళ్ళీ దాని మీద ఇప్పుడు ఇన్ని 7 గోపురాలు ఇంత పెద్దది కడుతున్నాం. మరి ఆ లోపట ఉన్నటువంటి అష్టభుజి చాలా ఇదన్నమాట. మరి ఆ లోపట ఉన్న రాయి ఇదంతా గుట్ట కదా, ఆ రాయి ఈ ఇంత పెద్ద దాన్ని మోయగలుగుతుందా, దాని లోపల స్టెబిలిటీ ఉందా అన్నది, దట్ ఈస్ ది మేజర్ థింగ్ అన్నమాట మాకు డౌట్. దెన్ దీంట్లో కూడా నిష్ణాతులు ఉన్నారు మా దగ్గర, డాక్టర్ బాబురావు అని, హీఈస్ ఏ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ. అట్నే డాక్టర్ ఎన్వి రమణారావు అని ఇప్పుడు నిట్కు డైరెక్టర్ ఉన్నాడు కదా వరంగల్లో, వారు తర్వాత రమణారెడ్డి గారు, ఇటువంటి వాళ్ళందరినీ ఎవరికైతే వీటిల్లో గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్నదో దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్ అనమాట ఒక రాయి యొక్క స్తోమత చూసేందుకు. అటువంటి వాళ్ళతోటి రిపీటెడ్లీ వాళ్ళు వచ్చిండ్రు చేసిండ్రు. యూ విల్ బి సర్ప్రైజ్డ్ ఒక రాయికి 45 రాడ్స్ లోపలికి లాంగ్ దానికి దింపి టెస్ట్ చేయటంలో మనది వి స్టాండ్ ఫస్ట్. అంత ఇదిగా వాళ్ళంతా టెస్ట్ చేసిండ్రు, చేసి దే హ్యావ్ సర్టిఫైడ్, గో అహెడ్, నథింగ్ రాంగ్, దిస్ కెన్ టేక్. అప్పుడు మేము ఇక మొదలు పెట్టించిన వర్క్స్ అట్లా ఇట్లా. అవి చూసినట్టయితే ప్రతి దాంట్లో మేము మా ఆర్ఎన్బి ఆఫీసర్స్ మా వాళ్ళే తప్ప వీళ్ళ మీద ఆధారపడకుండా ప్రతి చోట కూడా థర్డ్ పార్టీ ఎవరు ఎక్స్పర్ట్స్ దీంట్లో వాళ్ళ అడ్వైజ్ మేము తీసుకోవాలి అన్నది మాత్రం చాలా స్టడీ చేసినాం. ఎందుకంటే ఇట్ ఈస్ ది ప్రాజెక్ట్ సీఎం గారికి హార్ట్ టు హార్ట్, ఆయనకి ఇంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న ఇది ఉంది అనుకోను. ఆయనకు అటువంటి దేవాలయం 1000 ఏళ్ళు ఉండాలి చరిత్రలో, మేము వీఆర్ క్రియేటింగ్ సంథింగ్, అటువంటి దేవాలయానికి ఎక్కడ కూడా ల్యాప్సెస్ ఉండకూడదు, ఇది ఉండకూడదు, వాట్ ఎవర్ వీ డూ మైన్యూట్ ఎఫిషియన్సీ. ఆయన చాలా బాగా సీఎం గారు దగ్గర దగ్గర 20 టైమ్స్ ఈ అది విజిటెడ్ యాదగిరి గుట్ట. వచ్చినప్పుడల్లా 5 గంటలు 6 గంటలు ప్రతి ఒక్కటి మైన్యూట్గా పో చూసుకునేది ఆయన. ఇట్లా ఉన్నది ఏం చేస్తున్నారు, వాస్తు ప్రకారం ఉన్నదా, శాస్త్ర ప్రకారంగా ఉన్నదా, ఆర్ వి కంప్లైంగ్ విత్ ఆల్ ది రిచువల్స్ ఏదైతే ఉన్నాయో మన సాంప్రదాయాన్ని మనం ఇది చేస్తున్నామా, మళ్ళీ ఇవన్నీ చూసి అసలు ఇది అందంగా ఉపడుతున్నదా లేదా, ఇటువంటివన్నీ ఆయన లెవెల్లో గంటల కొద్దీ ఇది చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. అందుకరికి ఈ ప్రాజెక్టుకు ఒక విధమైన విశిష్టత ఉన్నది, ప్రత్యేకత ఉన్నది అట్లా. సో ఇప్పుడు కంప్లీట్గా పునఃప్రతిష్ట మహోత్సవాలు ఇవన్నీ అవుతున్నాయి, సంప్రోక్షణలు అవుతున్నాయి, భక్తుల కోసం ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు చూసినప్పుడు వచ్చేటువంటి అనుభూతి ఎలా అనిపిస్తుంది సార్? అది చెప్పలేమండి, దెర్ ఆర్ నో వర్డ్స్ ఫర్ మీ. భగవంతుడు కల్పించినటువంటి ఈ అవకాశం ఇదేదో మాకు పూర్వజన్మ ఇది ఉన్నది అనుకుంటుంది. ఎందుకంటే అందరికీ ఇటువంటి అవకాశం రాదు. వచ్చిన మేము ఇంత చిన్న పీరియడ్లో, ఇంత కొద్ది పీరియడ్ లోపల ఇంత బాగా కట్టించగలిగినవన్నా కూడా పైన భగవంతుడు, కింద చీఫ్ మినిస్టరు, ఈ ఇద్దరికి అది ఏం చెప్తారు కదా మన సామెతే, భయం భక్తి రెండు ఉన్నాయన్నమాట. భయం సీఎం గారు చైర్మన్, డిలే అయితే ఏమంటారు అన్న భయం ఉంటుంది, ఎక్కడ డిలే చేయలేము. భక్తి ఇది దేవుంది, దేవుని దగ్గర మేము ఇది చేయలేము. అందుకొరకు ఈ రెండు కలిపి ఉన్నది, పైన కింద
అందుకొరకు దీంట్లో మా యొక్క గొప్పతనం ఏం లేదు. పరిస్థితులు ఆ విధంగా వచ్చినవి, అవకాశాలు ఆ విధంగా వచ్చింది, భగవంతుని సంకల్పం ఆ విధంగా వచ్చింది. ఆ సంకల్పం త్రూ చీఫ్ మినిస్టర్ పరంగా ఆయన ఎగ్జిక్యూట్ చేయించగలిగిండు. దట్ ఈస్ ఓన్లీ. భక్తులు కూడా ఎప్పుడెప్పుడు మేము వెళ్ళి చూడాలా అనేది మాత్రం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా ఉంది, చాలా పెద్ద ఆతృత ఉన్నది. ఎప్పుడు ఏంటి ఎట్లా దాన్ని తగ్గట్టు ఇక మేము వాడ కావాల్సిన సౌకర్యాలు ఎట్లుండాలి, ఏ ఉండాలి, ఏమేమి ఉండాలి, అసలు ఈ దేవాలయం యొక్క రొటీన్ దేవాలయం అయితే కాకుండా ఇప్పుడు మీరు అది లైటప్ చేసిన తర్వాత చూస్తే చాలా ఆశ్చర్యపోతారు, అంత అందంగా అవుపడుతుంది. సీఎం గారు ఎప్పుడు అంటారు, వాళ్ళు ఒక 2-3 కిలోమీటర్ నుంచి వచ్చే కార్లకు ఈ అందం అవుపడాలి. అది ఆయనకున్న సంకల్పం వల్ల చేయగలిగాను. అంత దట్ క్రెడిట్ గోస్ టు నేను అన్నట్టు. అదే కాకుండా మా చీఫ్ ఇంజనీర్స్, మన ఆర్కిటెక్ట్స్, మా ఆర్ట్ డైరెక్టరు, స్థపతులు, ఎంతోమంది కృషి వల్ల ఇది మేము చేయగలిగినాం. ఇది ఒక్క నాని చెప్పలేను, వేరే వాళ్ళ ఇదని చెప్పలేను, అది అందరి యొక్క కృషి వల్ల అట్లా చేయగలిగాను. ఇప్పుడు కిషన్ రావు గారు ఏ వర్క్ చేసినా అది చాలా యూనిక్ వర్క్ లాగే కనిపిస్తుంది. ఇది చేశారు దీనికంటే నెక్స్ట్ ది ఇంకా అల్టిమేట్ ఉంటుంది అనేటువంటి వర్కే కనిపిస్తుంది. ఇప్పుడు యాదాద్రికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీరు వర్క్ చేశారు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే? అది భగవంతుడు చదవాలి, సీఎం గారికి చదవాలండి. థ్యాంక్ యూ. సోఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ ఎంతో తృప్తి ఉందండి, ఎంతో గర్వపడుతున్నా. ఏదో మనం ఇంత పెద్ద పని చేయగలిగాను అన్న అది మాత్రం నాకు తృప్తి ఉన్నది. అది అందరికీ కూడా కృతజ్ఞండి. ఉంది మా ఆఫీసర్స్ కూడా, ప్రతి వాళ్ళు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీసు, ఫారెస్ట్ ఆఫీసర్సు, ఇరిగేషన్ ఆఫీసర్సు, వాటర్ మీకు ఎంత కావాలండి, 10 లక్షల వాటర్ మాకు లీటర్స్ కావాలి ప్రతిరోజు. వితిన్ 1 వీక్ దే స్టార్టెడ్ గివింగ్ ఫ్రమ్ భాగీరథ. మీకు పవర్ ఎంత కావాలి, ఇంత కావాలి, 133 ఓకే. అఫ్కోర్స్ డబ్బు మేము ఇస్తున్నాం. ఐ యాక్టెడ్ లైక్ అంబ్రెల్లా అండి, బట్ ఆల్ అదర్స్ దే హ్యావ్ కోఆపరేటెడ్ లైక్ ఎనీథింగ్. ఎవరి దగ్గర కూడా ఏ విధమైనటువంటి మాకు ఒక ప్రాబ్లం కానీ ట్రబుల్ కానీ కలగలేదు. చెప్తే కదా దానికి 2 కారణాలు, అది కారణం అది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ ఈస్ సో నైస్ అండి. మాకు ఒక ఇది పెద్ద అవకాశం భగవంతుడు కల్పించిండు. ఆ సంకల్పం సీఎం గారి వల్ల వచ్చింది, లేకుంటే ఇప్పుడు ఎన్నో పోస్టులు వేసినాం, ఆయన మననే సెలెక్ట్ చేసుకోవాలని ఏంటి. ఇంత పెద్ద ఒక భగవంతునికి సంబంధించింది ఒక గుడి కట్టడం, దేవునికి సంబంధించింది ఇవ్వటం అంటే అది నాకు ఇష్టం. దేవుని వర్క్ అంటే అది. సో అందులో మీరు ఒక ఛానల్ అయ్యారు అంతే, స్మాల్ పెబుల్ అంతే. దట్స్ ఆల్ విత్ కిషన్ రావు గారు. ఒక దైవ సంకల్పం, అలాగే కేసీఆర్ గారు ఒక చిత్తశుద్ధి, దాన్ని ఆచరణలో అమలు పెట్టగలిగేటువంటి సామర్థ్యం, సంకల్పాన్ని ఆ దేవుడే అందించాడు కాబట్టి భయము భక్తితోనే అంత సమర్థవంతంగా నిర్వహించగలిగాను అంటున్నారు కిషన్ రావు గారు.